రైట్ సో ఇంతకుముందు అన్నారు చంద్రబాబు రింగ్ కి సంబంధించి అదే చంద్రబాబు నాయుడు రింగ్ పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు రింగ్ వరకే పెట్టుకున్నాడు అతి బలవంతం మీద నాకు తెలిసి నారా లోకేష్ బాబు బట్ అది వైసీపీ వాళ్ళు చిప్ అంటూ ఉన్నారు ఆయన పెట్టుకుంది రింగ్ కాదు అదొక చిప్ ఆయన నడిపించడానికి పెట్టుకున్నారు అని చెప్పి నాకు తెలియదు అది అది నేను మాట్లాడలేను నాకు తెలిసినంత వరకు అయితే అది రింగ్ నాకు తెలిసిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పెట్టుకున్నాడు మీరు అంటే మామూలుగా అందరు గోల్డ్ లో పెట్టుకుంటూ ఉంటారు యా సిల్వర్ రింగ్ పెట్టి నేను అదే అన్న నేను ఏమన్నా న్యూరో రిలేటెడ్ సిల్వర్ ఎప్పుడు పెట్టుకుంటారు తెలుసా చంద్రుడు చంద్రబాబు నాయుడుది పుష్యమీ నక్షత్రము చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి శని అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రము సో అందుకని చంద్రబాబు నాయుడు గారు సిల్వర్ పెట్టుకున్నారు సిల్వర్ అనేది కర్కాటక రాశికి వచ్చా కర్కాటక రాశికి చాలా పవర్ఫుల్ ఉంటుంది సో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రం అందుకని వెండిలో పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి అందుకని గోల్డ్లో పెట్టుకున్నారు మీరు పవన్ కళ్యాణ్ చూస్తే పగడం ఉంటుంది ప్లస్ పగడం తీసేసి ఇప్పుడు కొత్తగా అయినా పవిత్రం పెట్టుకున్నారు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే ఇదే ఉంగరం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది ఓకే ఒకసారి చూడండి కెమెరాకి పెట్టండి ఇదే ఉంగరము పెద్ద సైజులో పవన్ కళ్యాణ్ గారు ఉంటుంది మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు దీన్ని పవిత్రం అంటారు ఓకే జనరల్గా సెంటిమెంట్ ఇది పెట్టుకోవడం ఇది మేము పెట్టుకుంటాం జనరల్గా కానీ ఆయన కూడా పెట్టుకున్నారు ఇదే ఉంగరం పెట్టుకు దీన్ని పవిత్రం అంటారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకోవడానికి రాజయోగం కోసం పెట్టుకున్నారు దీనికి లెక్కు ఉంటుంది నాలుగు గ్రాముల నాలుగు మిల్లీలు తొమ్మిది గ్రాముల నాలుగు మిల్లీలు సో దీనికి లెక్క ఉంటుంది లెక్కతో చేయాలి అన్ని ఉంగరాలు చేసినట్టు చేయడానికి లేదు ఇది ఓకే ఇప్పుడు నా తీసుకుంటే నాలుగు గ్రాముల నలభై ఎనిమిది మిల్లీలు ఇది నాది సో ఆయనది తో ఆయనది ఇరవై మూడు గ్రాముల మీ ఇరవై మూడు గ్రాములు ఉంటుంది ఆయన ఆయన ఉంగరం దీనికి లెక్కు ఉంటుంది ఇది పవిత్రం అంటారు దీన్ని మీరు ఆయన చేతికి చూడవచ్చు సో అదే చంద్రబాబు నాయుడు చేతికి సిల్వర్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన పుష్పమీ నక్షత్రం కాబట్టి సిల్వర్లో పెట్టుకున్నారు ఓకే అంతేగాని ఆయన చిప్పులు గిప్పులు అవి నేను నమ్మలేను రైట్ ఇంతకుముందు అమ్మవారి టెంపుల్కి సంబంధించి దశమహావిద్యలు అన్నారు అంటే ఏంటి అసలు దశ మహావిద్యలు ఏంటి వాటి డీటెయిల్స్ ఏంటి ఎట్లా అమ్మవారికి అంటే మీరు వైన్ మాంసము ఇవన్నిటి గురించి చెప్తూ ఉన్నారు పూజల్లో భాగం ఇవన్నీ అని చెప్తూ ఉన్నారు దశ మహావిద్యలు అంటే పది ఫస్ట్ తీసుకుంటే కాళీ కాళీ అమ్మవారు తెలుసు మనకు తారా త్రిపురసుందరి ధూమావతి భువనేశ్వరి భైరవి చిన్నమస్త మాతంగి భగాళముఖి కమలాత్మిక ఈ కమలాత్మిక అనే అమ్మవారు కమలాత్మిక 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 అని కంటిన్యూగా పిలుస్తూ ఉండడంలో భాగంగా కామాక్క అయింది ఓకే ఆ కామాక్క పోయి కామాఖ్య అయింది సో కామాఖ్య అనేటువంటిది అస్సలు అయినటువంటి దేవాలయం దశ మహావిద్యలు అంటే వాటిని అంటారు సో మరి వీటి వల్ల ఏమవుతుంది అంటే దశ మహావిద్యల వల్ల మనము మనకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటామో అది చేయొచ్చు ఉదాహరణ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ కొట్టాలంటే దశ మహావిద్యాలలో రాజశ్యామల చిన్నమస్త తార ఇప్పుడు చాలా మంది నేను రష్మిక మంద నా హీరోయిన్కు పూజ చేసినప్పుడు నన్ను విమర్శించారు ఆ అమ్మాయికి అసలు అందమే ఉండదు ఆ అమ్మాయి పూజ చేసి హీరోయిన్ అంటున్నారు మీకు పిచ్చిలేసి దానికి పిచ్చిలేసింది ఇవాళ చూస్తే అమ్మాయి నేషనల్ క్రష్ ఏం పూజ చేశారు రష్మిక ఆ అవును తన ఇంట్లో చేశాం దాని హైదరాబాద్ ఎందుకు అప్రోచ్ అయ్యారు మేము తను రష్మిక దీనికోసమే తను యాక్చువల్గా ఆల్రెడీ వేరే హీరోతో అఫేర్లో ఉన్నప్పుడు నేను జాతకం చూసి షష్టాష్టకాలైనయి మీరిద్దరు విడిపోతే మీకు బాగుంటుంది అని నేను విడిపోతే విడిపోతే మీరిద్దరు విడిపోవాలి అంటే అమ్మాయి ఏమన్నా అంటే నా కెరియర్ కోసం మా ఇద్దరి కాంప్రమైజ్ అవుతాం మేము అతను కూడా బాగాలేదంటే అంటే బాగాలేదని చెప్పినప్పుడు రక్షిష్ శెట్టి అనేటువంటి హీరో కన్నడలో హీరోతో ఈమెకు ఎంగేజ్మెంట్ అయింది ఓకే సో నేనేమన్నా అంటే మీ జాతకం బాగలేదు అబ్బాయిని వదిలేయండి అని చెప్పిన వదిలేని అని చెప్పినప్పుడు అమ్మాయి వదిలేసింది వదిలేసింది ప్రెస్ మీట్ పెట్టింది వచ్చింది తర్వాత మనం ఇక్కడ పూజ చేసినాము అది కూడా రాజశ్యామల నెంబర్ వన్ క్లాస్లో అంటే రా రాజశ్యామల బగాలమ్మికి తారా అనేటువంటి పూజలు చాలా టాప్ ప్రయారిటీలో ఒక రెండు మూడు రకాలు ఉంటాయి నేను టాప్ ప్రయారిటీ నెంబర్ వన్ చేసినా మీకు నెంబర్ వన్ చేసినప్పుడు చెప్పినా ఎవ్వరు ఊహించినటువంటి రేంజ్లో మీరు వెళ్తారు ప్లస్ మీరు 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 ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ఎంపీ కూడా అవుతారని చెప్పాను అంటే ఒక రాజ్యసభ మన లోక్సభ ఎంపీ అవుతారని చెప్పినా సో ఇప్పుడు ప్రజ ప్రజెంట్ ఆ అమ్మాయి పరిస్థితి మీరు చూస్తున్నారు నేషనల్ క్రస్ట్ ఆఫ్ ఇండియా తర్వాత తను ఎంత ఇప్పుడు సినిమాకి వాళ్ళ ఆరు కోట్లు ఏడు కోట్లు తీసుకుంటుంది సో ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది సో ఆ పూజ ఫలితం అనేది అట్లా ఉంటుంది బట్ అక్కడ యోగం ఉండాలి యోగం లేకపోతే పనిచేయదు మీరు ఆ యోగం లేకపోతే వేస్ట్ మీరు అనొచ్చు ఎవరిని పడితే తీసుకొచ్చి అని తీసుకొచ్చి పెడతాం అంటే లేదు ఖచ్చితంగా యోగం ఉంటేనే చేస్తాం ఆ అమ్మాయికి చేసినాం అట్లా చాలామందికి చాలామంది హీరోయిన్లు అప్రోచ్ అవుతూ ఉంటారు ఆ హీరోయిన్లు కాకుండా అప్రోచ్ అవుతూ ఉంటారు మనం పూజలు చేస్తుంటాము కొంతమంది ఏమో మనం సోషల్ మీడియాలో పెట్టుమని చెప్తారు కొంతమంది పెట్టొద్దని చెప్తారు వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది అందరికీ మనం పబ్లిసిటీ ఇవ్వాలి అని రూలేము ఉండదు